జగన్ గెలిస్తే ఆయనకు మంత్రి పదవి గ్యారంటీ అయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మంత్రి పదవుల విషయంలో చాలామంది ఆశావహులు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన పలువురు సీనియర్ నేతలు పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్ వెన్నంటే ఉన్నవాళ్లు మంత్రి పదవులను సహజంగానే ఆశిస్తారు. అందులోనూ ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలి ఉంటుందన్న అంచనాల మధ్యన చాలామంది మంత్రి పదవుల విషయంలో ఇప్పటికే లాబీయింగ్లు మొదలుపెట్టినట్లుగా సమాచారం అందుతోంది. ఆ సంగతి అలా ఉంటే కొందరికి అనూహ్యంగా మంత్రి పదవులు దక్కే అవకాశాలు కూడా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ జాబితాలో రాజంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేడ మల్లికార్జున రెడ్డి పేరు వినిపిస్తూ ఉండడం విశేషం. కడప జిల్లాకు చెందిన ఈయన ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి గెలిచిన ఏకైక నేత కూడా మేడ మల్లికార్జున రెడ్డి మాత్రమే. ఆయన కూడా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో మేడ చేతిలో ఓడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మొదట్లో గిపగిప అన్న, చివరకు మేడతో రాజీపడ్డారు. ఇన్నాళ్ళు పార్టీ తరఫున ఎంత ఖర్చు పెట్టుకుని ఉంటే అంత మొత్తాన్ని ఒక సెటిల్మెంట్లో చెల్లించేసి బోనస్గా మరికొంత అమౌంట్తో ఆకేపాటితో మేడ రాజీ చేసుకున్నట్లుగా స్థానికులు అనుకుంటుంటారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజంపేట నుంచి మేడ నెగితే ఆయనకు మంత్రి పదవి కూడా గ్యారంటీ అనే ప్రచారం జరుగుతూ ఉంది. కడప జిల్లాలో జగన్ పార్టీకి ఎలాగో మంచి స్థాయిలో సీట్లు వచ్చే అవకాశం ఉంది. పార్టీ అధికారంలోకి వస్తే ఎలాగో మంత్రి పదవుల విషయంలో ఆశావహులు అక్కడ నుంచే ఎక్కువగా ఉంటారు. అయినా మేడకు జగన్ హామీ ఇచ్చారని, పార్టీ నెగితే ఆయనకు మంత్రి పదవి గ్యారంటీ అనే ప్రచారం జరుగుతూ ఉంది.